Hi friends, here is the review of Citadel web series season 1. Bollywood star heroine Priyanka Chopra act chesina debut Hollywood web series idi. And ee series ni direct chesindi Avengers movies ni direct chesina Russo brothers. So ee series aithe action adventure spy thriller genre lo untundi. సో ఈ సిరీస్ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే పర్లేదు, బాగానే ఉంది సిరీస్. సో ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం అండ్ మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, సిటిడెల్ అనే ఒక సీక్రెట్ స్పై ఏజెన్సీ నుంచి ఇద్దరు ఏజెంట్స్ కలిసి ఒక ట్రైన్లో సీక్రెట్ మిషన్ని ఫేస్ చేయడానికి వెళ్తారు. సో అనుకోకుండా ఆ ట్రైన్లో ఉన్న ఏజెంట్స్కి చాలా పెద్ద యాక్సిడెంట్ అవుద్ది. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేదే ఈ సిరీస్. సో ఇక ఫస్ట్ ఎపిసోడ్ నుంచే రేసీ స్క్రీన్ ప్లేలతో వెళ్తుంది ఫస్ట్ ఎపిసోడ్ అంతా. బట్ సెకండ్ ఎపిసోడ్ నుంచి కొంచెం స్లో అయిన ఫీలింగ్ కలుగుద్ది, ఎందుకంటే మధ్య మధ్యలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వస్తుంటాయి, వాటి వల్ల కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది అండ్ కొంచెం స్లో అయిన ఫీలింగ్ కలుగుద్ది. సో ఆ సెకండ్ ఎపిసోడ్ నుంచి సిక్స్త్ ఎపిసోడ్ వరకు మధ్య మధ్యలో ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి. నాకైతే రివీల్ చేసిన ప్రతి ట్విస్ట్ బాగా నచ్చింది, అంటే ఎక్కడ నాన్ సింక్లో కాకుండా ప్రాపర్గా హ్యాండిల్ చేశారనిపించింది. అండ్ మధ్య మధ్యలో సోది అనిపిస్తుంది అనుకున్న ప్రతిసారి ట్విస్ట్లతో ఆ యాక్షన్ సీక్వెన్స్తో ఆ సోదిని ఫిల్ చేశారు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, హాలీవుడ్ వెబ్ సిరీస్ కాబట్టి సిటిడెల్ ఏజెన్సీ వాళ్ళ గురించి అందులో జరిగే పాలిటిక్స్ కన్ఫ్యూజ్గాను అర్థం కాకుండా ఉంటాయి. కొన్నిసార్లు దేని గురించి మాట్లాడుతున్నారు అనేది క్లారిటీ ఉండదు మనకు. అండ్ ఈ సిరీస్లో పేరుకే హీరో హీరోయిన్లు కానీ వాళ్ళిద్దరి మధ్య జరిగే డ్రామా ప్రాపర్గా ప్రజెంట్ చేయలేదనిపించింది నాకు. అండ్ హీరో క్యారెక్టర్ని కూడా ఇంకాస్త బాగా రాసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. సో ఏదేమైనా కానీ ఈ సిరీస్లో ఉన్న యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఆ స్పై ఎలిమెంట్స్ కానీ, ట్విస్ట్లు కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్ని టాప్ లెవెల్లో ఉన్నాయి. అలాగే అన్ని స్పై ఏజెన్సీ ఫిలిమ్స్లలో మనం ఏదో ఒక కొత్త కొత్త ఎలిమెంట్స్ చూస్తాం, అలాగే ఈ సిరీస్లో కూడా కొన్ని కొత్త ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ అవి బాగా వర్కౌట్ అయ్యాయి కూడా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఓకే, సినిమాటోగ్రఫీ సూపర్. సో ఈ సిరీస్ 6 ఎపిసోడ్స్తో అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది అండ్ సీజన్ 2 కూడా ఉందని లీడ్ కూడా ఇచ్చారు. సో ఇక ఈ సిరీస్ అయితే ఫ్యామిలీతో అయితే చూడలేం, మధ్య మధ్యలో అడల్ట్ కంటెంట్ ఉంది, సో ఫ్యామిలీతో అయితే చూడద్దు. సో అది ఫ్రెండ్స్ రివ్యూ. మీకు కనుక ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం, మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.